మీ మరణ శాసనాన్ని మార్చుకొనగలరా మీ మరణ శాసనాన్ని మార్చుకొనగలరా జయశాలి గారి పరిశోధనలలో ఈ ప్రపంచానికి తెలియని ఎన్నో వాస్తవాలు వెలికి వస్తున్నాయన్న సంగతి మీకు తెలిసిందే ప్రేమైన దేవుని పిల్లలారా జైశాలి గారి తపస్సు ఫలితంగా ఈరోజు ప్రపంచంలో మనలాంటి వాళ్ళు కొందరైనా సత్యం వైపు మళ్ళగలుగుతున్నారు అంటే దీని వెనుక ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని మనం తెలుసుకొనక తప్పదు మీ అందరికీ తెలుసు దేవుని వలన కాని ప్రతి పని అణిచివేయబడుతుంది దేవుని హస్తం లేనిది ఏదైనా ఈ ప్రపంచంలో నుంచి తీసివేయబడుతుంది అపోస్తుల కార్యాలలో ఒక మహా సందర్భాన్ని దేవుడు మన కోసమే వ్రాయించినట్లుగా మనం చూడగలం అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయం చూద్దాం ఐదవ అధ్యాయము ముప్పై మూడు నుంచి మనం చూడగలిగితే వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని అపోస్తులను చంపాలని ఉద్దేశించారు ఆనాటి ప్రధాన యాజకులు పెద్దలతో కూడిన ఒక సభ యేసుక్రీస్తును ప్రకటించకూడదు యేసునామమును బట్టి మీరు బోధించకూడదు అంతకు మునుపు యూదులు ఎరుగని ఒక నామాన్ని మీరు మాకు పరిచయం చేస్తున్నారు ఒక క్రొత్త బోధన తీసుకొస్తున్నారు ఇది దైవద్రోహంగా మేము పరిగణిస్తున్నాం మీరు ఇలాంటి కార్యక్రమం చేయకూడదని పదే పదే హెచ్చరించిన తమ ధోరణి మార్చుకొనని అపోస్తులలో ఈ ప్రధాన యాజకులు పెద్దలతో కూడిన ఈ సభ చంపాలని నిర్ణయించుకుందండి ఆ సందర్భమే మనం ఇప్పుడు చదువుతున్న సందర్భం వీరిని అనగా అపోస్తులలో చంపనుద్దేశించగా ముప్పై నాలుగు సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలేయులను ఒక మనుష్యుడు ఒక పరిచయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడి అని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను ఇస్రాయిలీయులారా ఈ మనుష్యుల విషయమై మీరు ఏమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ దినములకు ముందు చదవండి దోదాన్ని ఒక వాడు లేచి తానొక గొప్పవాడను అని చెప్పుకుంటూ ఒక ఉద్యమాన్ని నడిపించాడు ఒక విప్లవాన్ని నడిపించాడు అతని విప్లవంలో అతనితో పాటు ఇంచుమించు నన్నూరు మంది అతనిని కలుసుకున్నారు అతనితో కలిసిపోయారు అతనితో ఉద్యమం చేశారు తర్వాత ఏం జరిగింది వాడు చంపబడ్డాడు వానికి లోబడిన వారందరూ చెదరిపోయారు వ్యర్థులైపోయారు అతని ఉద్యమం అంతటితో ముగిసిపోయింది వాని తర్వాత జనసంఖ్య జరుగుతున్న దినాలలో మరీడైన యోధాను ఒకడు లేచి ప్రజలను తన వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నించాడు ప్రేరేపించాడు వాడు కూడా ఏమైపోయాడు నశించిపోయాడు వానికి లోబడిన వాళ్ళందరూ ఏమైపోయారు చెదరిపోయారు కాబట్టి నేను మీకు పెద్దగా అనుభవజ్ఞుడిగా చెప్పేది ఏమిటంటే ఈ మనుషుల జోలికి మీరు వెళ్ళకండి వారిని విడిచిపెట్టండి ఒకవేళ వీళ్ళు చేస్తున్న ఈ ఆలోచన ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను ఒకవేళ మనుషుల వలన కలిగినదాయన అదేమైపోతుందంటున్నాడు వ్యర్థమైపోతుంది వ్యర్థమొగుతుంది ఒకవేళ ఇదే దేవుని వలన కలిగినదైతే మీరు వారిని వ్యర్థపరచలేరు అన్నాడు ఎందుకంటే అంతకు మునిపే యేసును చంపారు వీళ్ళు అంతకు మునిపే ఎవరిని చంపారు యేసుక్రీస్తుని చంపారు ముందు ఉన్న రెండు ఉద్యమాలలో ముందు ఉన్న రెండు ఉద్యమాలలో ఒకడు దోధా నాయకుడు రెండోవాడు యోధా నాయకుడు నాయకుడు ఎప్పుడైతే చంపబడ్డాడో అతన్ని అనుసరించిన వాళ్ళు ఏమయ్యారు చెదరిపోయారు కానీ యేసుక్రీస్తు ఈ ఉద్యమంలో నాయకుడు చంపబడిన మరలా వీళ్ళు కార్యక్రమాన్ని ప్రారంభించారు అనుభవం లేమితో ఉన్నవాళ్ళు వీళ్ళను కూడా చంపడానికి ప్రయత్నం చేశారు కానీ అనుభవజ్ఞుడు లేచాడని ఆలోచించాడు జ్ఞానం కలిగిన వాడు ముందు రెండు ఉద్యమాలలో నాయకుడు చనిపోగానే వీళ్ళు ఏమైపోయారు చెదిరిపోయారు అంటే ఇది మనుష్యుని వలన ప్రేరేపింపబడింది కనుక ఏ మనుషుడైతే ప్రారంభించాడో ఆ మనిషి లేనప్పుడు ఏమైంది నాశనమైంది కానీ ఏసుక్రీస్తు మనిషి కాడు ఒకవేళ అతను కూడా మనిషి అతను కూడా మనిషి ఆలోచనను బట్టి కొనసాగిస్తే అతను పోగానే ఇతని ఉద్యమం కూడా ఏమైపోవాలి యేసు పోయినా వీళ్ళు ఇంకా ప్రబలుతున్నారంటే అర్థమేంటి ఆలోచించాడు అతను ఆలోచించి ఇది మనుషుల వలన అయితే ఇప్పటికే అర్థమైపోవాలి ఎందుకంటే నాయకుడు చంపబడ్డాడు నాయకుడు చంపబడినా వీళ్ళు ఇలా ఉద్ధృతమవుతున్నారంటే దీని వెనక దేవుని హస్తం ఉంది అని గమనించాడు ప్రేమైన దేవుని పిల్లలారా అందుకే ఒకవేళ ఈ ఆలోచన దేవుని వలనదా మీరు దానిని ఏం చేయలేరు వ్యర్థపరచలేరు ఒకవేళ మీరు తొందరపడి వెళ్ళను చంపాలని మీరు నిర్ణయం తీసుకుంటే ఎవరితో పోరాడిన వాళ్ళు అవుతారో తెలుసా మీరంతా తిరిగి దేవునితో అంటే దేవుని నిర్ణయాన్ని ధిక్కరించిన వారు అవుతారు ఆ రోజు ఏది జరిగిందో ఈరోజు అంటే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ విషయంలో అదే జరుగుతుంది మీరు క్రైస్తవ్యాన్ని కూడా మీరు ఆలోచిస్తేనండి ప్రారంభంలో ఆర్సీఎం వాళ్ళు ఉండేవాళ్ళం ప్రారంభం ఎవరండి రోమన్ క్యాథలిక్లు వాళ్ళు ఎంత ఉధృతమైన ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదు కాదు పూర్తిగా దేవుళ్ళలోనే వెళ్ళారు అసలు దేవుని కార్యక్రమాలే లేవు వారి ప్రభంజనం కానీ వారి కార్యక్రమాలు కానీ ప్రపంచంలో నిర్లిప్తమైపోయాయి ఇప్పుడు ఆర్సీఎం అన్న వాళ్ళు కూడా చర్చిలు మానేశారు చాలామంది ఇస్లాముగా మారిపోతున్నారు ఎందుకంటే ఇది దేవుని వలన ప్రారంభించబడిన కార్యక్రమం కాదు ఆ తర్వాత బైబిల్ కేవలం ఒకరి చేతులలోనే ఉంటుంది బైబుల్కు అందరూ అర్హులే అనే నినాదంతో బయటకు వచ్చాడు మార్టిన్ లోదర్ను ఆర్షంలో నుంచి ప్రొటెస్టెంట్లను వేరు చేశాడు ప్రొటెస్టెంట్ బైబిల్ తయారు చేశాడు ప్రొటెస్టెంట్ శాఖలను వేరు చేశాడు కానీ ఈరోజు అతను ప్రారంభించినది కూడా ఏమైపోయిందో మీకు తెలుసు అది కూడా ఏమైపోయింది నేల అయిపోయింది ఎవరు దేవునికి పనికి రాకుండా పోయారు కానీ ఈరోజు నిజంగా దేవుని వలన ప్రారంభించబడినదిగా ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ కార్యక్రమాలను మనం చెప్పచ్చు ఎందుకంటే జయశాలి గారు లేకపోయినా ఆగిపోయే పరిస్థితులు ఇది మాత్రం లేదు ఎందుకంటే జైశాలి గారు లేకపోయినా జైశాలి గారు ఆయన వెళ్ళిపోయే లోపే తనలాంటి వాళ్ళను తయారు చేయాలని పడుతున్న తాపత్రయంలో ఇప్పటికే ఆయన ఎక్కువ శాతం సక్సెస్ అయ్యారని చెప్పచ్చు ఎందుకంటే మన లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ మన విద్యార్థులు కానీ వీళ్ళు చేస్తున్న పాస్టర్స్ పాస్టర్సే నోరు తెరవలేని పరిస్థితి ఒప్పుకొనక తప్పని పరిస్థితి ఏదో మనసులో ఉన్న అహంతో మనల్ని పైకి కాదంటారే కానీ వీళ్ళు చెప్పేది సత్యం అని ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో అప్పటి వరకు తప్పు చేసి సిగ్గుతో మనల్ని పిలవడానికి ఇబ్బంది పడుతున్నారే కానీ వారికి కూడా ఏముందో తెలుసా వీళ్ళను పిలిపిస్తే సంఘాలు అభివృద్ధి చెందుతాయి ఏదో పైకి జయశాలి గారి మీటింగులకు వెళ్ళకండి అంటారు చాటుగా వాళ్లే వచ్చి కూర్చుంటారు రోజు రోజుకి మనది అభివృద్ధి చెందుతుందే తప్ప వెనకబడేదేమీ లేదు అంటే మనది ఎవరి ఆలోచనతో ప్రారంభించబడింది ఒక మనుషుని ఆలోచన కాదు అందుకేనండి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ కార్యకలాపాలను కానీ ఇదిగో లేఖనాల పరిశోధనను కానీ ప్రపంచంలో ప్రకటించబడుతున్న ఈ జ్ఞానాన్ని కానీ భవిష్యత్తు తరాల్లో కూడా ఎవరు నిర్వీర్యం చేయలేరండి మనుషులు మరణించవచ్చు కానీ ఈ పాఠాలు ఈ జ్ఞానానికి మాత్రం మరణం అనేది లేదండి అమరుని అమరు అమరత్వం కలిగి వాక్యం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ పాఠాలు ఎల్లప్పుడూ ఉండిపోతాయి ప్రేమన దేవుని పిల్లలారా బైబులో ఉన్న పాఠాలను ఇప్పటికీ ఎన్నో సంఘాలు అపార్థం చేసుకున్నాయి మనుషులకు దేవుడిచ్చిన ఈ మరణం ఆ తర్వాత దాని విషయమే ఆయన కరుణించేదాన్ని క్రైస్తవ సంఘాలు అపార్థం చేసుకున్నాయి దేవుడు ఒక పద్ధతి ప్రకారం మనిషికి జీవితం ఇచ్చాడు ఒక మహాకారణాన్ని బట్టి మరణం అనేది ఇచ్చాడు ఆ మరణ శాసనాన్ని అవసరాన్ని బట్టి ఆయనే దానిని సరిచేస్తున్నాడు ఈ మరణాన్ని దేవుడు నిర్ణయించిన తర్వాత ఈ మరణ శాసనం దేవుడు రాసిన తర్వాత దానిని మార్చుకునే అవకాశాలు మార్చగలిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా అదే ఈరోజు మనం పాఠంగా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దేవుడు మనిషికి నిర్ణయించే మరణం గురించి ఒక ప్రస్తావన రాశాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ వచనం కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి దేవుని కన్నులు పెండముగా ఉన్న ప్రతి మనిషిపై ఉంటున్నాయి తల్లి గర్భంలో పెండంగా ప్రారంభమైన ప్రతి జన్మపై మానవ నేత్రాలు కాదండి దైవ నేత్రాలు ఉంటాయి ఎందుకుంటాయో మీకు తెలుసు ఎందుకు ఉండాలో మీకు తెలుసు పని చేస్తున్న ప్రతి ఫ్యాక్టరీలో పని చేస్తున్న ప్రతి మిషన్ దగ్గర ఆపరేటర్ ఉండాలండి తప్పనిసరిగా ఉండాలి ఎందుకు అది మిషనే నువ్వు ప్రోగ్రామింగ్ చేసినట్లుగా నడుస్తుంది మిషను కానీ మనిషి ఎందుకు ఉండాలి ఆలోచించండి మనిషి లేకపోతే మిషన్ మిషనే కదండి దానిలో ఉన్న తప్పులను దానిలో వస్తున్న సమస్యలను ప్రతి క్షణం సరిచేస్తూ ముందుకు వెళ్ళకపోతే మిషన్ అయినా ఏం చేస్తుంది తప్పు చేస్తుంది కనుక ఏ పని చేయాలన్నా ఎంతటి యంత్రాన్ని కనిపెట్టినా ఎంతటి కంప్యూటర్ కనిపెట్టినా దాని ముందు ఎవరు కూర్చోవాలి మనిషి మనిషి కళ్ళు ప్రతి నిత్యం చూస్తుండాలి యుద్ధ విమానాలు కంట్రోల్ చేసేవాళ్ళు మీకు తెలుసు కంట్రోల్ రూమ్ ఉంటుంది మిలటరీలో కంట్రోల్ రూమ్ ఉంటుంది మిలటరీ విమానాలను విడిచిపెడతారు కానీ ఇక్కడ మానిటర్ ముందు కూర్చుంటారు విమానాలు ఏ దిశగా వెళుతున్నాయి ఈ ఉపయోగించినటువంటి ఈ ర్యాకెట్స్ ఏ దిశలో ప్రయాణిస్తున్నాయి టార్గెట్ ఎలా రీచ్ అవుతున్నాయి వీటికి మధ్యలో ఎక్కడైనా అవాంతరం ఎదురవుతుందో ప్రతి క్షణం మానిటర్ ముందు కూర్చొని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి ఒక కార్యక్రమాన్ని నీ కళ్ళతో చూస్తుంటేనే జాగ్రత్తగా జరుగుతుంది అన్నది వాస్తవం అయితే తల్లి గర్భాన్ని దేవుడు ఒక మిషన్గా దానిలో ప్రోగ్రామింగ్ చేసి రెడీగా ఉంచినా క్షణం ఆయన కర్ణులు మాత్రం ప్రతి పెండంపై తప్పనిసరిగా ఉండి తీరాలి అలా ఉంటేనే ప్రతి ఆకారానికి ఒక మంచి రూపం వస్తుంది ప్రతి అవయవం చక్కగా రూపుదిద్దుకుంటుంది అలా ప్రతి పెండాన్ని ప్రతి రూపాన్ని చూస్తున్న దేవుడు అండి పిండముగా మారిన ఆ దినాన్ని ఆయుష్ కాలాన్ని కూడా నిర్ణయిస్తున్నాడండి అదే దావీదు మాట్లాడుతున్నాడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను నియమింపబడిన దినములు అనగా ప్రతి మనిషికి దినాలు నియమించబడతాయన్న సంగతి మనందరికీ తెలుసు దానినే మనం ఆయుష్ కాలం అంటున్నాం మానవ జీవిత కాలం అంటున్నాం ఈ మానవ జీవిత కాలం ఆయుష్కాలం ఎవరి చేత నిర్ణయించబడుతుందట ఎవరి చేత నియమించబడుతుంది దేవుని వలన నియమించబడుతుంది దేవుడు మనిషి ఆయుష్కాలాన్ని నిర్ణయిస్తాడు ప్రతి మనిషికి ఒక ఆయుష్ నిర్ణయించబడుతుంది అయితే అంటున్నాడు నియమించబడిన దినములలో ఒకటైనా కాకముందే అంటే ఇంకా ఒక దినం కూడా గడవలేదు ఆ రోజే అప్పుడే అతను పిండంగా మారాడు సెల్స్ ఫోన్ మోడ్ ఆపేసేయండి మీరు ఫోన్ మోడ్ ఆపేసి పెట్టుకుంటే బాగుంటుంది ప్రతి మనిషి పెండంగా ప్రారంభమైనప్పుడే దేవుడట దినములను నియమిస్తాడట ఏ దినాలు నా దినములు అన్నీ అంటున్నాడు చూడండి నా దినములు అన్నీ ఇవి ప్రతి మనిషి భూమి మీద ఉండవలసిన దినాలు శరీరంతో ఉండవలసిన దినాలు నువ్వు ఈ శరీరంతో ఈ భూమి మీద ఎన్ని దినాలు ఉండాలో దేవుడు నువ్వు పిండంగా ప్రారంభమైన దినాన్ని వ్రాస్తున్నాడట నా దినములు అన్నీ వ్రాసాడు అంటున్నాడా కొన్నే వ్రాసాడంటున్నాడా అన్నీ అన్నీ వ్రాసాడంటే దాని అర్థం ఏమిటంటే ప్రారంభ దినమేదో వ్రాసాడు ఆ తర్వాత ఈ దినములన్నీ చివరికి చివరికి వెళ్ళిపోయి ముగింపు దినమేదో కూడా వ్రాసాడు ముగింపు దినము అంటే దాని అర్థం మరణ దినము అని ముగింపు దినం అంటే దాని అర్థం ఏంటండి మరణ దినము అంటే మనము పెండముగా ప్రారంభమైన రోజే దేవుడు మన ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు ఆ తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఏ రోజు మరలా తిరిగి వెళ్ళిపోవాలో రాశాడు అంటే మరణ దినం వ్రాశాడు ఒక మాటలో చెప్పాలంటే మరణ శాసనాన్ని వ్రాసాడంటే మరణ శాసనం ఇదిగో ఇన్ని సంవత్సరాలకు ఇన్ని నెలలకు ఇన్ని రోజులకు ఇన్ని గంటలకు ఇన్ని సెకండ్లకు ఈ మనిషి మరణం జరగాలి ఈ జీవితం ముగిసిపోవాలి ఈ దినాలు ముగిసిపోవాలి ఇది మరణ శాసనం దేవుడు వ్రాసిన మరణ శాసనం ప్రతి మనిషికి తల్లి గర్భంలోనే నియమించబడుతుందా నిజమండి తల్లి గర్భంలో ప్రారంభమైన దినాన్ని మనం ఏ రోజు మరణించాలో మరణ శాసనం వ్రాయబడింది ప్రతి మనిషికి వ్రాయబడింది ప్రేమైన దేవుని పిల్లలారా ఇలా దేవుడు నిర్ణయించిన ఈ మరణ శాసనం ఒకరికి అరవై సంవత్సరాలకు మరొకరికి నలభై సంవత్సరాలకు మరొకరికి వందేళ్లకు మరొకరికి ఇరవై సంవత్సరాలకు ఇలా దేవుడు తన అవసరాన్ని బట్టి తన పనిని బట్టి ప్రతి మనిషికి నిర్ణయిస్తాడు అయితే ఇలా దేవుడు ఒకసారి ఆయుష్ను నిర్ణయించిన తర్వాత ఇన్ని సంవత్సరాల ఆయుష్ అనంతరం ఫలానా దినాన ఇతను మరణించాలని మరణ శాసనం కూడా లిఖించిన తర్వాత ఇది మారే అవకాశం ఏమైనా ఉందా మార్చుకోవచ్చా పెంచుకోవచ్చా శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు మీకు మీకు తెలుసు చేస్తున్నారు ఎలెన్ సింక్లేయర్ అనేటువంటి ఒకడు మనిషిని మరో వందేళ్లకైనా బ్రతికించే మందు మేము కనిపెడతాం ఔషధాన్ని కనిపెడతాం మీ శరీరాలను మా దగ్గర భద్రం చేసుకోండి అని కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటున్నాడటండి ప్రజల దగ్గర వాడు చనిపోయాడు డ్యాలెన్సింగ్ క్లేయర్ మానవ శరీర మరణించిన భౌతిక దేహాలను వాళ్ళు మరణించక ముందే వాళ్ళు డబ్బులు కట్టి ఇదిగో మా శరీరాన్ని మీకు ఇస్తున్నాం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి మరణాన్ని జయించే మందును కనుగొన్న తర్వాత ఆ మందును మా శరీరాలపై ప్రయోగించి మరలా మమ్మను మీరు బ్రతికించండి అని చాలామంది వేల రూపాయలు ఈ శాస్త్రవేత్తలకు ఇచ్చేస్తున్నారు ఇకపోతే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ తెలుసు కదండి మనిషిని పన్నెండు వందల సంవత్సరాలు బ్రతికిస్తామని ప్రగల్భాలు పలికారు ఇది మానవ చావులకు కారణం రోగాలు ఆ రోగాలకు కారణం ఇదిగో రోగ సంబంధమైన డిఎన్ఏలు ఈ డిఎన్ఏలను ట్రాన్స్జెనిక్ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా తొలగించి కత్తిరించి వాటి ప్లేస్లో మంచి డిఎన్ఏలను ఎంజైమ్లను ఏర్పాటు చేస్తే మనిషి ఆయుష్ కాలాన్ని పెంచవచ్చు అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు అంటే మనిషి తన ఆయుష్ను పెంచుకోవాలని ఏదో ఒక రూపంలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఇలా మనిషి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా మానవుడు తన ప్రయత్నాలతో మానవ జీవిత కాలాన్ని లేదా దేవుడు గీచిన మరణ శాసనాన్ని వ్రాసిన మరణ శాసనాన్ని మార్చుకొనగలడా అండి ఎందుకంటే యహోవా మూయగా తీయగలిగిన వాడు ఎవరు లేదు యహోవా తీయగా మూయగలిగిన వాడు ఎవరు లేరు మానవ జీవిత కాలాన్ని మనిషి పెంచుకోలేడు కానీ దానిని పెంచగలిగిన వాడు అవసరమైతే తుంచగలిగిన వాడు నిర్ణయించిన వాడే అవుతాడు నిర్ణయించిన వాడే మరి దేవుడైనా మనిషికి ఆయుష్ను పెంచటం తగ్గించటం దేవుడైనా చేస్తాడా దేవుడు ఇలాంటి వాటికి అవకాశం ఇచ్చాడా మనిషి జీవితంలో దేవుని వలనైన వ్రాయబడిన ఆయుష్ కంటే మరెక్కువ ఆయుష్ ఇవ్వడం ఎక్కడైనా సంభవించిందా లేదా నిర్ణయించిన ఆయుష్ కంటే ముందే తీసివేయడం ఎక్కడైనా జరిగిందా ఇలాంటివి సంభవమేమా సంభవమేనా సాధ్యమేనా ఒకసారి నిర్ణయించాడు ఫలాని అని ఒకసారి నిర్ణయించాడు ఇన్ని సంవత్సరాలకని నిర్ణయించిన దాన్ని క్రిందికి కానీ పైకి కానీ మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచిస్తూ ముందుకు వెళితేనండి కొన్ని వచనాలు మనల్ని ఆలోచింపచేస్తాయి బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు కీర్తనల గ్రంథంలో నూట రెండవ అధ్యాయంలో కీర్తనల గ్రంథం నూట రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదవగలిగితే కీర్తనల గ్రంథం నూట రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నేను ఎలాగూ మనం చేసి తిని నా దేవా నా దినముల మధ్య నా దినములు అంటే మనం దాబిదుగు వ్రాసిన మాటలో కీర్తనలో చూసాం ప్రతి మనిషికి దేవుడు దినాలు నిర్ణయిస్తున్నాడు దానినే ఆయుష్కాలం అంటున్నాం కానీ ఇక్కడ దావిది ఏమంటున్నాడు అంటే నా దినముల మధ్య అంటే నువ్వు నిర్ణయించిన దినాలు కొన్ని ఉన్నాయి ఆ దినాలన్నీ పూర్తి కాకముందే నీవు రాసిన మరణ శాసనం ఆ పరిధి రాకముందే ఆ కాలం రాకముందే నా దినముల మధ్యలో నన్ను కొనిపోవద్దు అంటున్నాడు నన్ను కొనిపోవద్దు కొనిపోవద్దు అని ప్రాధేయపడుతున్నాడు అంటే దేవుడు వ్రాసిన మరణ శాసనాన్ని మార్చి దినాలను తగ్గించి దినముల మధ్యలోనే మరణ శాసనం మళ్ళీ వ్రాసి తీసుకువెళ్ళే అవకాశం ఉందన్నమాట దేవుడు తాను వ్రాసిన మరణ శాసనాన్ని మార్చే అవకాశం ఉందన్నమాట లేదంటే జ్ఞాని అయిన దావ్యుదు దేవునిని ఇలా ఎందుకు బ్రతిమలాడుకుంటాడు మీరు ఆలోచించండి అంటే ఒకసారి వ్రాసిన దానిని మార్చి తగ్గించే అవకాశం ఉందన్నమాట మరి పెంచే అవకాశం అది ఎలా ఉంటుంది ఆ అవకాశం ఎంతవరకు ఉంటుంది అని ఇంకా మనం ఆలోచిస్తూ ముందుకు వెళితే యోగు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం యోగు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గూర్చిన ఆశ విడిచినను ఇక వారికి జీవితం లేదు మరణ శాసనం దగ్గర పడింది చావు దగ్గరకు వచ్చింది అని కొందరు తమ ప్రాణమును గూర్చిన ఆశ విడిచినను మరలా బాగుపడుదురు అంటున్నాడు మరలా బాగుపడుదురు మరలా బ్రతుకుతారు మరలా బ్రతుకుతారు అంటే దేవుడు నిర్ణయించిన ఆయుష్ను దేవుడు తుడిపేసి గీచిన మరణ గీతను తుడిపి ఇంకా ఆయుష్కాలాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయి అంటున్నాడు కొందరు తమ ప్రాణమును గూర్చిన ఆశ విడిచినను మరలా బాగుపడుతురు మరలా బ్రతుకుతురు అంటున్నాడు ఏమండి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం మన ఆయుష్కాలాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం ఈ రెండు దేవుని వలన సాధ్యం అంటున్నాడు దేవుడే చేయాలి దేవుడు మార్ మార్ మార్చగలడు మనిషి మార్చలేడు మనిషి ఆయుష్కాలాలు కాలగతులు దేవుడు తన చేతుల్లో ఉంచుకున్నాడు మీకు తెలుసు మానవ కాలగతులన్నీ దేవుని హస్తగతం కాలాలు సమయాలు దేవుని హస్తగతం సృష్టిని మనిషికి అప్పగించిన దేవుడు సృష్టిలో ప్రతి వస్తువుని మనిషి చేతి కింద ఉంచిన దేవుడు ప్రతి జీవిని మనిషి కింద ఉంచిన దేవుడు మానవ జీవితపు కాలాన్ని మాత్రం ఎవరి చేతుల్లో ఉంచుకున్నాడో తెలుసా అండి దేవుని చేతులలోనే ఉంచుకున్నాడు మనిషికి అప్పగించలేదు కానీ ఒకే ఒక్కని చేతుల్లో మాత్రం పెట్టాడు ఎవరైనా యేసుక్రీస్తు నీ జీవితం నువ్వు ఇష్టం నువ్వెప్పుడు ప్రాణం పెట్టాలనుకుంటే అప్పుడే పెట్టు అంతే కదండి ప్రాణము పెట్టుటకు ఆయనకు అధికారం ఉంది దాన్ని తిరిగి తీసుకున్నటకు ఒకే ఒక్కడి చేతిలో ఉండి తను ఆయుష్ పెట్టాడు నీ ఇష్టం నువ్వు ఎప్పుడు పెడతావో పెట్టు కానీ మనుషులందరికీ అవకాశం ఇవ్వలేదు మన అందరి జీవిత కాలాలు మన కాలగతులు ఎవరి చేతిలో పెట్టుకున్నాడు దేవుని చేతిలో అంటే ఒకవేళ మార్చితే ఎవరు మార్చాలి దేవుడే మార్చాలి దేవుడు మార్చే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయి అవసరమైతే దినముల మధ్యలో తీసుకువెళతానంటున్నాడు అవసరమైతే ప్రాణం గూర్చి ఆశ విడిచినా మరలా బాగు చేస్తానంటున్నాడు ఎవరిని ఎవరి ఆయుష్ను పెంచుతాడు ఇప్పుడు మనం మన ఆయుష్ కూడా పెంచుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మందులను బట్టి శాస్త్రాన్ని బట్టి వైద్యులను బట్టి ఈ లోకపు జ్ఞానాన్ని బట్టి మానవ జీవిత కాలాన్ని పెంచలేమని అర్థమైంది ఎందుకంటే రెండు వేల ఒకటిలో దేవుని పని అయిపోయింది మానవ జీవిత రచన దేవుని రచన మాకు తెలిసిపోయింది రహస్యం తెలిసింది మనిషిని పన్నెండు వందల సంవత్సరాలు బ్రతికించేస్తాం ఇక దేవుని పని అయిపోయిందని ప్రగల్భాలు పలికిన వాళ్ళు రెండు వేల మూడు కల్లా మానవ జీవిత ఆయుష్కాలాన్ని పెంచుతాం అన్నవాళ్ళు ఇప్పటి వరకు అడ్రస్ లేరు ఎవరు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలు జయశాలి గారు వారిని సవాలు చేయటం వాళ్ళు రాకపోవడం వారు ఫెయిల్ అవ్వడం ఇదిగో టోటల్గా ఇప్పటికీ వాళ్ళు నోరు మెదంపకపోవడం అనేది మనకు తెలిసిందే దీనిని బట్టి మానవ జీవిత కాలాన్ని పెంచడం మనిషికి సాధ్యమయ్యే పని కాదు ఎవరు పెంచాలి దేవుడు రైట్ మరి మన ఆయుష్ కాలాన్ని దేవుడు పెంచాలంటే ఏం చేయాలి బైబిల్లో కొంతమందికి దేవుడు ఆయుష్ ఇచ్చాడండి మరణాన్ని నిర్ణయించిన తర్వాత తాను నిర్ణయించిన మరణ శాసనాన్ని తుడిచేసి ఆయుష్ను పెంచాడు కొందరు తమ ప్రాణమును గురించి ఆశ విడిచినా తిరిగి మరలా బ్రతికారు ఆయుష్ పెంచుకున్నారు వాళ్ళెవరో ఎందుకు ఆయుష్ పెంచాడో లేఖనాల నుంచి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం యోనా గ్రంథం మొదటి అధ్యాయము ఏడవ వచనం నుండి అంతలో ఓడవారు ఎవనిని బట్టి ఎంత కీడు మనకు సంభవించింది ఏమండి ఈ సందర్భం మీకు తెలియదేం కాదు యోనా నినివే పట్టణానికి వెళ్ళి నలభై దినాలలో అది నాశనం అవుతుందని ప్రకటించమని దేవుడంటే దేవుని మాటను ధిక్కరించి తర్శిశు ఓడ ఎక్కి పారిపోతున్నాడు యోనా ఎప్పుడైతే పారిపోతున్నాడో సముద్రంపై అతి భయంకరమైన తుఫాను లేచింది అప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసండి నిజంగా వాళ్ళ అన్ని జనులు జ్ఞానం కలిగిన మాట మాట్లాడారండి సముద్రంపై తుఫాను రేగితే ఏమంటున్నారో తెలుసా యవనిని బట్టి ఈ తుఫాను వచ్చింది అంటున్నారు మనమైతే ఎక్కడ అల్పపీడనం పడిందో ఎక్కడ వాయిగొండం పడిందో చూడమంటాం ఒక బండి నడవకపోతే బండిలో సమస్య ఉందని మనం ఆలోచించినట్లు ప్రకృతిలో సమస్య రాగానే మనం ఏమనుకుంటాం లోపం ప్రకృతిలో ఉందనుకుంటాం కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న మనిషి ఎంత చక్కగా ఆలోచించాడో చూడండి ప్రకృతిలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే వైపరీత్యం సంభవిస్తే దానికి కారణం ఎవరట మనిషి అక్కడ తుఫాను రేగితే ఇక్కడ వీళ్ళేమో ఆలోచిస్తున్నారు చూడండి ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించింది అంటే ప్రకృతిలో ఒక వైపరీత్యాన్ని రావడానికి కారణం మనిషి అని తేల్చేశారు ఈరోజు ఆ జ్ఞానం ఈరోజు ఉంటే బాగుండేదండి ఆ జ్ఞానం ఈరోజు మనిషికి ఉంటే అంత బాగుండేది అంటే మనలో ఒకడు ఈ తుఫాను రావడానికి కారణం ఎవరో తేల్చుకోవాలనుకున్నారు వాళ్ళు చీట్లు వేస్తున్నారు చూడండి చీట్లు వేస్తాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీటీ వేయగా చీటీ యోనా మీదికి వచ్చాను ఎనిమిదో వచ్చాను కాబట్టి వారు అతన్ని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినదో నీ వ్యాపారం ఏమిటో ఎక్కడి నుండి వచ్చి తివో నీ దేశం ఏదో నీ జనమేదో ఈ సంగతి అంతా దాచకుండా మాకు తెలియజేయమనగా అతడు మొదలు పెట్టేశాడు నేను హెబ్రియుడను దేవుడు నన్ను పంపాడు నేను వెళ్ళలేదు ఇది పరిస్థితి మొత్తం చెప్పాడండి మరేం చేయాలి నిన్ను మరేం చేయాలి మేమంతా సముద్రంలో నాశనం అయిపోతున్నాం ఇదిగో మేమంతా చచ్చిపోవాలి నీ వల్ల ఏం చేయమంటావు చెప్పని అడిగారండి అప్పటికే తమ చేతులారా ఏం చేశారు ఓడలో ఉన్నవన్నీ ఓడం తేలిక చేయాలని ప్రయత్నించారు కొన్ని పారవేశారు ఏం చేయమంటావు చెప్పని అడిగారు అప్పుడు యోనా చెప్పిన మాట ఏంటో తెలుసా అండి ఇదిగో నన్నెత్తి ఆ సముద్రంలో పడవేయండి నన్నెత్తి ఆ సముద్రంలో పడవేయండి మీరు బ్రతికిపోతారు అన్నాడు వాళ్ళు ఎత్తి సముద్రంలో పడవేశారు సముద్రంలో పడవేశారు అప్పుడు తఫాను మునిగి ఆగిపోయింది నెమ్మదించింది నిమ్మలించింది ఆ తర్వాత జరిగినది మీకు తెలుసు మరలా మూడు దినాలకి ఏ చేప అయితే మింగిందో ఆ చేప మరలా ఒడ్డుకు వచ్చి యోనాను విడిచిపెట్టింది అదే యోనాను దేవుడు తిరిగి మరలా అదే పట్టణానికి పంపిస్తాడు ఇక్కడ మీరు బాగా ఆలోచించండి యోనానే దేవుడు మరలా ఎందుకు పంపించాడు ఆల్రెడీ యోనా దేవుడి మాట వినకుండా తప్పు చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన యోనానే దేవుడు మరలా ఎందుకు నిన్వే పట్టణానికి పంపిస్తున్నాడు ఎందుకు అతన్ని బతికించాడు ఎందుకు చేపను పంపాడు ఇవి మీరు బాగా ఆలోచించండి మళ్ళీ చేపను ఎందుకు పంపాడు ఎందుకు అతన్ని బ్రతికించాలి ఎందుకు మరలా అదే యోనాను ఉపయోగించాలి ఎందుకో తెలుసా అండి యోనా నన్ను నీళ్ళల్లో వెయ్యండి అన్నప్పుడు అండి చేప వస్తుంది నన్ను మింగుతుంది నేను చక్కగా ఉంటాను లోపల మూడు రోజులు ప్రార్థన చేసుకుంటాను తర్వాత మరలా వచ్చి ఒడ్డున కక్కేస్తుంది నేను హ్యాపీగా వస్తాను ఇవేం ఆలోచించలేదండి యోనా ఒక్కటే ఆలోచించాడు ఆ రోజు దేవుని మాట మీరే దేవుని పని చేయని నాకు బ్రతికే అర్హత నాకు లేదు ఈసారి బ్రతికే అర్హత నాకు లేదు అ దేవుని పనిని చేయని నాకు బ్రతికే అర్హత లేదు కనుక నన్ను చంపేయండి అన్నాడు నన్ను చంపేయండి ఆ రోజు దేవుని నిర్ణయం కూడానండి యోనాను చంపేద్దామని సముద్రంపై తుఫాను రేగడానికి గల కారణం యోనాను చంపడానికి దేవుడు సముద్రంపై తుఫాను రేపాడు ఆ రోజు దేవుడు యోనాకు మరణ శాసనం వ్రాశాడు మరణాన్ని వ్రాసాడు ఆ రోజు యోనకి ఎప్పుడైతే యోన ఇదిగో దేవుని పని చేసే నాకు నిజంగా బ్రతికే అర్హత లేదు నేనేం చేశానో ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది మీరు బ్రతకాలి అంటే నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడేయండి నేను చచ్చిపోవాలి బ్రతికే అర్హత నాకు లేదు అన్నాడు ఆ మనసు నచ్చిందండి దేవుడికి దేవుని పని చేయని రోజున నేను బ్రతకడం వేస్ట్ అనే ఆలోచనకు వచ్చాడే అదే మనసు నచ్చింది అదే మనసు నచ్చిందండి యోనాకి యోనా మనసు నచ్చింది దేవుడికి అందుకే వెంటనే చేపను చేప మత్స్యానికి తిమింగ్లానికి ఆజ్నిచ్చాడు వెళ్ళు అతన్ని జాగ్రత్తగా మింగి నీ కడుపులో ఉంచుకో మూడు రోజులు ప్రార్థన చేసిన తర్వాత మరలా అతన్ని కక్కేసింది చంపాలని నిర్ణయించుకున్న యోనాను దేవుడు తిరిగి మరలా బ్రతికించాడు అతనికి ఆయుష్నిచ్చాడు తిరిగి అతన్ని పనిలో ఉపయోగించుకున్నాడు ఇక్కడ యోనా చేసిన ప్రార్థన యోనా చేసిన ఆలోచన ముఖ్యమండే యోనా చేసిన ఆలోచన ఏంటి ఆలోచన దేవుని పని చేయని నాకు బ్రతికే అర్హత లేదు ఈరోజు మనం ఒకరోజు చేయలేదా దేవుని పని రెండు రోజులు చేయలేదా సంవత్సరాల తరబడి చేయకపోయినా హ్యాపీగా బ్రతుకుతుంటాం ఎప్పుడైనా అనిపిస్తుందండి మనకి ఈ సంవత్సరానికి సెమినార్కి వెళ్ళలేకపోయినా బ్రతికుంటాం వేస్ట్ అని ఎవరైనా అనుకుంటారా ఒక ఆయన వచ్చాడండి విజయవాడ నుంచి మన క్లాస్కి వచ్చేవాడు కాదండి మన మీటింగ్స్లో విని మే నేను వస్తానని ఫోన్ చేస్తే రమ్మన్నాను రెండు రోజుల తర్వాత వచ్చాడు చాలా కష్టంతో వచ్చాడు రాత్రి వేళ వచ్చాడు మరలా రెండో రోజు మధ్యాహ్నం నేను వెళ్ళిపోతానని బయలుదేరాడు ఎందుకు వెళుతున్నారండి నేను అడిగాను ఇక్కడ నాకు పడుకోవడానికి సరిగా లేదు స్నానాలు చేయడం సరిగా లేదు వెళ్ళిపోతాను చాలా కష్టంగా ఉందంటాడ అంటే చిన్న కష్టం తీసుకోవడానికి కూడా అతను ఇష్టపడలేదు చాలా కష్టంగా ఉందండి నాకు అన్నది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కష్టంతోనే వాక్యం నేర్చుకుంటున్నారు మీరు వెళ్ళిపోండి అన్న మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాడు ఈరోజు దేవుని కోసం ఒకరోజు కూడా కష్టపడడం ఇష్టం ఉండదు అలాంటిది దేవుని పని జరగని రోజున నేను ఎందుకు ఉండాలనే మనసు ఈరోజు మనలో ఎవరికైనా ఉంటుందండి ఎవ్వరికైనా కొన్ని సంవత్సరాలు తరబడి దేవుడి పని లేకుండా ఉన్నాం ఇక సెమినార్ ముగించుకొని వెళ్ళిన తర్వాత కూడా ఎన్ని దినాలు పనిచేస్తాం నిజంగా చెప్పండి మహా అయితే నెలకు ఒక సెమినార్ పెట్టుకొని ఆ సెమినార్ నెలలో ఒకరోజు కనుక ఆ ఒక రోజు కోసం ఒక ఐదు రోజులు ఒక వారం రోజులు కష్టపడతాం ఆ తర్వాత మరో సెమినార్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఇది పనేనంటారా మరి మిగిలిన దినాలలో మిగిలిన దినాలలో పోతే ఆ సెమినార్లో కూడా మనం ఉంటే ఉంటాం లేకపోతే లేదు మిగిలిన వాళ్ళు జరిగిస్తున్నారు కదా ఒక్కొక్కసారి ఆ సెమినార్కి వెళతాం ఒక్కొక్కసారి వెళ్ళం ఇలా మన జీవితంలో రెగ్యులారిటీ లేదు పనిలో అప్ అండ్ డౌన్లు అప్ అండ్ డౌన్లు ఒక రోజు ఉంటాం ఒకరోజు ఉన్నాం వస్తానని అంటాం రాము వస్తాము రాము తెలియం దేవుడు నిన్ను నమ్మాల వద్దు తెలీదు మనకు నమ్మకం కలగాలి కదండి పదిసార్లు వస్తానని రాకుండా వెనక్కి తీస్తే ఆ మనిషిని మనం నమ్మగలమా దేవుడి కంటూ ఒక నమ్మకం కలగాలి మన మీద ప్రతి క్షణం ప్రాణం పోయినా చావు అయినా కష్టమైనా నష్టమైనా సమస్తం పోయినా ఇదిగో ఇతను ఉంటాడు అని దేవుడికి నమ్మకం కలగాల వద్దా మన గురించి ఒక అభిప్రాయం రావాలా వద్దా ఇలా ఒకరోజు ఉండి కార్యక్రమంలో మరో రోజు లేకుండా ఒక కార్యక్రమంలో ఉండి మరో కార్యక్రమంలో లేకుండా ఒక నెల ఉండి మరో నెల లేకుండా ఒక సెమినార్కి వచ్చి మరో సెమినార్ ఏమనాలి దేవుడు ఏ లెక్కలో వేసుకోవాలి మనల్ని ఆయన ఏ లెక్కలో వేసుకోవాలి ఆలోచించండి ఇలా మన జీవితంలో దేవుని పని లేకపోయినా బాధపడిన రోజులు ఉండవండి కానీ యోన తన తప్పు తెలుసుకున్నాడు నేను బ్రతకటం వేస్ట్ అని నిర్ణయించుకున్నాడు నేను ఉండడం వ్యర్థం అనుకున్నాడు ఆ మనసు నచ్చిందండి అందుకే యోనాను మళ్ళీ బ్రతికించాడు అతనికి మళ్ళీ ఆయుష్నిచ్చాడు మరొక కారణం ఏంటో తెలుసండి యోనా వెళ్ళి ప్రకటన చేస్తే యోనా వెళ్ళి ప్రకటన చేస్తే రాజు సైతం దిగి రాజవస్త్రాలు తీసివేసి బూడిదలో కూర్చొని గోని పట్ట కట్టుకొని పశ్చాత్తాపపడి ఉపవాసం ఉన్నాడండి రాజు సైతం అది ఎవరి సామర్థ్యమో తెలుసా యోనా వెళితేనే రాజు సైతం క్రిందకి దిగుతాడు ఆ సామర్థ్యం అందరికీ ఉండదండి అందరికీ ఉండదు ఒకవేళ దేవుడు యోనా లాంటి మరో ప్రవక్తను ఎంచుకోగలడు అంటే ఎంచుకోగలడు మరొకరిని తీసుకురాగలడా అంటే తీసుకురాగలడు యోన ఆఫ్టరాలండి దేవునికి ఒక పెద్ద లెక్క కాదు యోనా నా సముద్రంలోనే కలిపేసి మరొకరిని పుట్టించగలడా పుట్టించగలడు కానీ మరలా యోనాని ఎందుకు పంపాడు మీరు ఆలోచించండి అంటే యోనాలో ఉన్న సామర్థ్యం అది అంటే దేవుడు మనకు ఆయుష్ను పెంచి మరీ ఈ భూమి మీద ఉంచాలంటే మన అవసరత దేవుడికి పడాలి మన అవసరత దేవునికి ఉండాలి అందుకే నీ పుట్టుకలో ఇంతని ఆయుష్కాలం వేసినా నీకు పెంచి ఆయుషు పెంచి మరి నిన్ను ఉపయోగించుకునేలా ఉండాలి నీకు ఆయుష్ పెంచి మరి అంత అవసరత దేవుడికి కలిగించగలవా మరి అంత అవసరత అలా తన అవసరతను దేవుడికి కలిగించిన ఒక వ్యక్తి ఉన్నాడండి ఎవరో అండి అపోస్తులుడైన పావులు అపోస్తులుడైన పావులు ఫిలిపి పత్రిక చూడండి అపోస్తులుడైన పావులు ఫిలిప్పి పట్టణానికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చూద్దాం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నాకు ఇప్పుడు ఏది లాభమో తెలుసా నేను చచ్చిపోవడం నాకు లాభం చావైతే నాకు లాభం అయినను శరీరంతో ఈ ప్రాణంతో ఈ జీవిత కాలంలో బ్రతికుండుట నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేం కోరుకోవాలో నాకు అర్థం కాలేదు నాకేముంది నేను వెడలిపోయి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకుంది నాకు ఆశ ఉంది అంటే చావటం నాకు లాభం నేను ఎందుకు చచ్చిపోవగానే నాకేముంది క్రీస్తుతో కూడా ఉండే భాగ్యం ఉంది నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి కానీ అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అంటే దేవుడు మిమ్మును బట్టి నన్ను ఇంకా శరీరంలో ఉంచుతున్నాడు మిమ్మును బట్టి అంటే పౌలు ఉండడం అవసరమా వారందరి కోసం పౌలు ఉండడం అవసరమా అవసరం అండి అంటే పౌలును ఈ భూమి మీద ఆయుష్ ఇచ్చి ఉంచాలని దేవుడు అనుకుంటున్నాడంటే పౌల అవసరత ఎంత ఉందో మీరు ఆలోచించండి పౌలు సామర్థ్యం ఏంటో మీకు తెలుసు పౌరు పౌలు పనితనం ఏంటో మీకు తెలుసు అతని అంకిత భావం ఏంటో మీకు తెలుసు అతను ఎంతటి సమర్థుడో మీకు తెలుసు మిగిలిన పన్నెండు మంది అపోస్తులందరికంటే ఎక్కువగా పనిచేసిన వాడు ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడు అతని సమర్థతను బట్టి దేవుడు నువ్వు ఇంకా ఉండాలి శరీరంలో వాళ్ళను బట్టి ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి మీకు తెలుసండి యోధా రాజులలో మరి హిజ్కియా మంచివాడు అతనికి కూడా మరణం సంభవించింది చూడండి ఒకసారి ఆ మాటను కూడా చదువుతాం రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవయో అధ్యాయము మొదటి వచ్చినో నుండి మొదటి వచ్చినో నుండి రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయము మొదటి వచ్చినో నుండి ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం సంభవించగా ఆమోజు కుమారుడును ప్రవక్త యు నైన్ యషయ్య అతని వద్దకు వచ్చి దేవుని వలన పంపబడ్డాడు దేవుడు యష్యాన్ని పంపించాడు హిస్కియా దగ్గరకు హిస్కియా నువ్వు మరణం అవ్వబోతున్నావు నువ్వు చనిపోబోతున్నావు దేవుడు నీకు గీసిన గీత మరణ గీత మరణ శాసనం ఆ కాలం ముగిసింది నీ మరణ శాసనం ముగించబడింది నీ జీవితాన్ని ముగించి నువ్వు వెళ్ళిపోవాలి త్వర త్వరగా నీ ఇంటిని నువ్వు సర్దుకో ఎవరికి అధికారం అప్పగించాలో అప్పగించు ఎవరికి ఏ ఏ బాధ్యతలు అప్పగించాలో అప్పగించు నీ ఇల్లు చక్కబెట్టుకో ఎందుకంటే నీవు ఇక బ్రతకవు అన్నాడు అప్పుడు హిస్కియా ఏం చేశాడు చూడండి రెండవ వచ్చిన హిస్కియా తన ముఖాన్ని గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలీదా కన్నీళ్లు పెట్టుకుంటూ నేను ఎలా నడిచానో నీకు తెలీదా నీ దృష్టికి అనుకూలమైనదంతా నేను ఎలా చేశానో నీకు తెలీదా అని కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేశాడండి అప్పుడు వెంటనే దేవుడు నిర్ణయాన్ని మార్చేశాడు వెంటనే పుట్టుకలో ఆయనకు గీచిన మరణ శాసనం రాసిన మరణ శాసనం ఇతని ప్రార్థనతో మార్చాలని దేవుడు నిర్ణయించుకున్నాడు మళ్ళీ వెంటనే అషయాన్ని వెనక్కి పంపాడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి ఆ రోజు ఆయుష్కాలం ఇంకా పదునైదు సంవత్సరముల ఆయుష్ మరలా ఇవ్వబడింది అంటే గీసిన మరణ శాసనాన్ని చెడిపివేసి మార్చి ఆయుషను పెంచాడు ఎందుకు పెంచాడో మీరు ఆలోచించండి ఇలా అందరూ ప్రార్థన చేయగానే గోడ తట్టు తిరిగి ముఖం తిప్పి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి పదిహేను సంవత్సరాలు వస్తాయి అనుకోకండి చచ్చిపోతున్నాడు అని నన్ను గోడతట్టు తిప్పేసి అతడు గోడ తట్టు ముఖం తిప్పి ప్రార్థన చేసినందుకు కాదు ప్రార్థన చేసి రికమెండ్ చేసినందుకు కాదండి ఆయుష్ పెంచింది అతను ఎలా బ్రతికాడో ఒకసారి చూడండి నేను ఎలాగూ యథార్థ హృదయుడు హృదయుడనై నీ ఎదుట నడుచుకున్నానో నీకు తెలియదా నీ దృష్టికి అనుకూలమైనదంతా ఎలా జరిగించానో నీకు తెలియదా అంటే హిజుకియా ఉండాలని దేవుడు నిర్ణయం తీసుకోవడానికి రెండు కారణాలు కనపడ్డాయి ఏంటవి అతడు యథార్థ హృదయుడు ప్లస్ దేవునికి అనుకూలమైనదంతా జరిగించుచున్నవాడు ఇలాంటి వాడు యూదులకు అవసరం అండి ఎందుకంటే ఆ తర్వాత శత్రువులు ముట్టడి చేయబోతున్నారు ఇజ్రాయేల్ జనాంగాన్ని శత్రువులు ముట్టడి చేయబోతున్నారు మరి వాళ్ళ నుంచి జనాంగాన్ని కాపాడే శక్తి ఎవరికి ఉంది మాత్రమే ఇతడు తన జీవితకాలం అంతా యథార్థంగా నడుచుకున్నవాడు దేవుని దృష్టికి అనుకూలంగా చేసినవాడు అవసరత ఉంది అందుకే ఇంకొక పదిహేను సంవత్సరాలు నీకే ఇస్తున్నాను ఇంకో పదిహేనేళ్ళు ఏళ్ళు బ్రతుకు అన్నట్టు ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి మరి అలాగే ఈరోజు మనకి పెంచుతాడంటే దేవుడు ఆ రోజు ఈరోజు మనుషులేడలు ఒకేలా ఉన్నాడండి ఆయన పక్షపాతి కానీ కడు నీ అవసరత నిజంగా దేవునికి ఉంటే యోనాకు ఎలాగూ పెంచాడో మనకి కూడా అలాగే పెంచుతాడు నీ అవసరత దేవునికి ఉంటే నువ్వు శరీరంలో నిలిచి ఉండుట పౌలుల అవసరం అయితే నువ్వు వెళ్ళిపోవాలని ఉన్న దేవుడు ఆయుషిస్తూనే ఉంటాడు నీ అవసరత ఉంది భూమి మీద నువ్వు యథార్థవంతుడవైతే నీవు జరిగించేదంతా దేవుని దృష్టికి అనుకూలమైనది అయితే దేవుడు మరలా పదిహేను సంవత్సరాల వరకైనా మన ఆయుష్ పెంచేస్తాడండి చాలామంది ఆసుపత్రులకు వెళ్ళి రోగులకు ప్రార్థన చేస్తుంటారు అది మరణ చేయపై ఉన్న వారికి ప్రార్థన చేస్తుంటారు అలా చేయటం చాలా తప్పండి ఈ రోగంతో ఉన్నవాడు దేవుడికి ఉపయోగపడేవాడేనా ఆలోచించండి ఒకవేళ దేవుడు ఆయుష్స్తే ఏం చేస్తాడు ఇప్పుడు రోగం వచ్చిందే తాగి తాగి పేక్ కట్ చేశారు ఇప్పుడు మళ్ళీ దేవుడు మనకి బ్రతికించాడు అనుకోండి మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి మళ్ళీ త్రాగడం ఎవరు చెప్పినా వినరండి వాళ్ళు ఎవరు చెప్పినా వినరు ఎలాంటి వారికి దేవుడు ఆయుష్ పెంచాలా అవసరమా దేవుడికి ఉపయోగపడని నాడు వారికి ఆయుష్ పెంచి వారు చేసే దుర్మార్గపు పనుల వలన మరలా బొప్పి ఎవరికి తలనొప్పి ఎవరికి మరలా దేవుడికే ఎందుకు పనికిరాని వారి ప్రతి వారికి దేవుడు ఆయుష్ పెంచుతాడు అనడం తప్పండి ప్రతి ఒక్కరికి దేవుడు ఆయుష్ ఇచ్చేస్తాడు అనుకోవడం తప్పండి దేవునికి ఉపయోగపడేవానికే దేవుడు ఆయుష్ పెంచుతాడు ఇది మీ మరణ శాసనాన్ని మార్చుకొని మీరు మీ ఆయుష్ను పెంచుకునే అవకాశం మందుల వలన కాదు శాస్త్రవేత్తల వలన కాదు వైద్యుల వలన కాదు యోగా వలన కూడా కాదు బాబా రామ్ దేవ్ తెలుసు కదండి బాబా రామ్ దేవ్ మరి యోగాలు చేసుకునేవాడు ఆ మధ్య కొంచెం రాజకీయాల్లోకి వెళ్ళాలని చిన్న ట్రైలేసాడు అవినీతి ఏదో ఇప్పుడే ప్రారంభమైనట్టు అవినీతి ప్రారంభం అవినీతిపై పోరాటం అని నిరాహార దీక్ష మొదలుపెట్టాడండి ఆరు రోజులకే షుగర్ లెవెల్స్ పడిపోయాయి బీపీ డౌన్ అయిపోయింది ఆరు రోజులకే మొత్తం అయిపోయాడు పరిస్థితి అయిపోయింది మంచం మీదకి వెళ్ళిపోయాడు అప్పుడు జోక్యం అండి పేపర్లో యోగా గురువు కదండి అప్పటి వరకు ప్రాణాయామం ఇప్పుడు ప్రాణాపాయం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదండి పత్రికల వాళ్ళకి అప్పుడేం ప్రాణాయామం ఒక మంచి స్టిల్ యాంగిల్లో ఏమండి యోగా వేస్తున్నాడు ఇప్పుడేం బాబోయ్ ప్రాణాపాయం అని దండం పెడుతున్నాడు అప్పుడు భక్తులందరికీ డౌట్ వచ్చిందట వ్యాయామం చేస్తే ఆయుష్ పెరుగుతుంది వ్యాయామం చేస్తే బలం ఉంటుంది యోగా చేస్తే ఆ ఆరోగ్యం అంటే తను చెప్పిన మాటలన్నీ డొల్లేనన్నమాట మరి ఇంత గురువు ఆరు రోజులు గట్టిగా ఉండలేకపోయాడేంటి యోగాతో ఆరోగ్యం పెరుగుతుంది దేన్నైనా తట్టుకోవచ్చు అన్నవాడు ఆరు రోజుల దానికంటే పొట్టి శ్రీరాములే బెటర్ కదండి యాభై రెండు రోజుల యాభై దగ్గరకు వచ్చాడు యాభై ఆరు యాభై ఆరు యాభై దగ్గర యాభై ఆరుకి వెళ్ళాడు అతనే బెటర్ కదండి వారం రోజులకే పడిపోయాడు అంటే ఆయుష్ అనేది యోగాల వలన పెరగదు ఆయుష్ అనేది ఇదిగో మంచిన సత్యనారాయణరాజు గడ్డి వలన కూడా పెరగదు విత్తనాలు గడ్డి విత్తనాలు ఇంతే ఆయుష్ దేని వల్ల పెరుగుతుంది చెప్పండి నీ అవసరత దేవుడికి ఉంటే దేవుడు పెంచుతాడు అలాగని దేవుడు పెంచటమే తప్ప తుంచటం ఉండదు అనుకోకండి ఆ కార్యక్రమం కూడా ఉంది స్కేలు ఇటు నుంచి అటు చేయ జరుపుతాడు అవసరమైతే పైనుంచి కిందకు కూడా నొక్కేస్తాడు అది ఎప్పుడో తెలుసా అండి ఎప్పుడో ఒకసారి క్రిందకు చూడండి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడవ వచనం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా వేళ చనిపోదు అన్నాడు అంటే నీ కాలం రాకముందే దేవుడు రాసిన మరణ శాసనం ఆ కాలం ముగియక ముందే కాలానికి ముందుగా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయా పుష్కలంగా ఉన్నాయి మరణ శాసనాన్ని మార్చి ఆయుష్ పెంచే అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ తగ్గించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి ఎలాగో తెలుసా అండి రెండే రెండు సూత్రాలు ఏంటవి అధికముగా దుర్మార్గపు పనులు చేయకు అంటే అధికముగా దుర్మార్గపు పనులు చేస్తే ఏం జరుగుతుంది దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలానికి ముందే వెళతావన్నమాట జయశైల గారు చెప్పారు కదండి ఆకు పండిందా నేల రాలడానికి సిద్ధం ఆకు పండుతుంది అనుకోండి పసుపు పచ్చగా వస్తుంది అనుకోండి దాని కాడ కాండం నుంచి వేరైపోతూ ఉంటుంది రాలడానికే పండుతుంది అలాగే పాపం పండిన రోజున మనిషి ఏమైపోతాడు అప్పుడు ఆయుష్ దాకా దేవుడు ఉంచడండి పాపం పండుతుంటే ఆకు రాలిపోయినట్టుగా మనిషి రాలిపోతాడు అధికముగా దుర్మార్గపు పనులు చేసేవా కాలానికి ముందే నువ్వేమైపోతావో తెలుసా రాలిపోతావు అలాగే కీర్తనల గ్రంథం యోగు చూద్దాం యోగు గ్రంథం ఇరవై రెండు పదహారు చూడండి యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదహార వచ్చిన యోగు గ్రంథం ఇరవై రెండు పదహారు వారు అకాలముగా అకాలముగా అకాలం అంటే తెలుసు కదండి వారి కాలం కానప్పుడు పోవడం అకాలము అంటే వారి కాలం ఇంకా ఉండగానే అర్జెంటుగా మధ్యలో పోవడం అకాలము అంటే వారి కాలము కానప్పుడు ముందుగా పోవడాన్ని అకాలం అంటారు అకాలముగా ఒక్క నిమిషంలోనే నిర్మూలమగుదురు వారి దినముల మధ్యలోనే వెళ్ళిపోతారు వారి దినములకు ముందుగానే పోతారు నీ కాలమునకు ముందుగా నీ వేళ పోతా ఉన్నాడు అంటే ముందుగా ఆయుష్ను తగ్గించుకొని కాలానికి ముందుగా పోవడానికి గల కారణం అధికముగా దుర్మార్గపు పనులు చేయడం ఇలాంటి వారు ఎవరున్నారు బైబులులో అంటే ఇష్కర్యోత్తు యోధ ఉన్నాడు ఉన్నాడండి నిజంగా హంతకుల కంటే అతి భయంకరుడు అండి వ్యభిచారుల కంటే అతి భయంకరమైన వాడండి ఎందుకు లోకాలను కలిగించిన మహానుభావుడే మానవ రూపిగా వచ్చి లోకం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పని మహాజ్ఞానం చెబుతుంటే ఆయనతో ఉండి ఆయనతో తిని ఆయనతో పడుకొని ఆయనతో తిరిగి ఆయన వలన ఆత్మశక్తులను అనుగ్రహించి పొంది అనుభవించి ఇంత చేసిన వాడు ప్రభువుని అమ్ముకున్నాడే ఎంతకంటే దౌర్భాగ్యం ఉంటుందండి ఎంతకంటే దుర్మార్గుడు ఉంటాడండి ఎంతకంటే ద్రోహి ఉంటాడే చెప్పండి అందుకే ఇష్కర్యోతో యోధాను పూర్ణ ఆయుష్యతో దేవుడు బ్రతకనిచ్చాడా వాడి జీవితాన్ని వాడి ముగించుకునేలా చేశాడా దినముల మధ్యలోనే వాని జీవితం ముగించబడింది వాని దినములు కొద్దివవును గాక నూట తొమ్మిదో కీర్తన ఎనిమిదో వచ్చనం కీర్తనల గ్రంథం నూట తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం వాని జీవిత దినాలు మారిపోతున్నాయి మార్చబడుతున్నాయి ఎక్కువగా ఉన్నవి ఇదిగో తగ్గించబడిపోతున్నాయి ఎక్కువగా వ్రాయబడిన ఇవి ఇదిగో తగ్గించబడుతున్నాయి వాని జీవిత దినములు కొద్ది వగునుగాక వాని జీవితాలు జీవిత దినాలు తగ్గిపోతాయి అందుకే యేసుక్రీస్తుని అప్పగించిన తర్వాత దానిని అంతా చూసి ఏం చేయాలో అర్థం కాక మనసు మనస్తాపం చెందినవాడై పశ్చాత్తాపడి బ్రతికుండి దేవుణ్ణి బ్రతిమాలుకున్న బాగుండేది కానీ వడివడిగా సాతాను ఏం చేసింది వాడిని వెళ్ళు 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 నువ్వు బ్రతికుండడం వేస్ట్ వెళ్ళు తోసేసింది వాడిని ఎక్కడికి ఊరిలోనికి వెంటనే ఉరేసుకున్నాడు ప్రాణాలు విడిచేశాడు చూశారా యేసుక్రీస్తుతో ఉండి దౌర్భాగ్యుడై పాతాళానికి వెళ్ళిపోయాడండి అది తన జీవితాన్ని మధ్యలోనే ముగించుకున్నాడండి దానికి కారణం ఏంటో తెలుసా యేసు ప్రభుతో వీడి విడి ఆలోచనంతా తప్పుడు ఆలోచనే కానుక సంచి డబ్బు సంచి తన దగ్గరే ఉండేదట ట్రెజరర్ ఇతను ఏం చేసేవాడట దానిలోని డబ్బంతా దొంగిలిస్తూ దొంగతనం చేస్తూ వచ్చేవాడట అంటే వీడు యేసుప్రభు పక్క నుండి ఏమీ అర్థం కావడం లేదు జ్ఞానం ఏమి ఎక్కడం లేదు జ్ఞానం ఏమి పట్టించుకోవడం లేదనమాట అంటే దేవునికండి జ్ఞానం తెలియని వాడిని తెలియదు కదా అని వదిలేస్తాడేమో కానీ తెలిసిన వాడు చేస్తుంటే మాత్రం దేవుడు అతి భయంకరుడుగా చిత్రీకరిస్తాడు లెక్క గడతాడు అధికమైన దుర్మార్గపు పనులంటే ఏంటో తెలుసా తెలిసి చేయడమే అత్తర్ బుడ్డి తీసుకొని యేసుక్రీస్తు తల మీద పోయే కానీ ఏదో బేదలపై ప్రేమ ఉన్నట్లుగా ఇది అమ్మి వెల తెచ్చి ఇయ్యొచ్చు కదా బేదల పేరుతో నేను నొక్కేసేవాడిని ఏదో బేదల మీద జాలి ఉన్నట్టు అమ్మి వెల తెచ్చి వీడికి ఇవ్వాలంట వేస్ట్ చేసావంట యేసు ప్రభు మీద పోసింది వేస్ట్ చేసావు చివరికి అదే డబ్బుకు కక్కుర్తి పడి తను నమ్ముకున్న స్వామిని అమ్ముకున్న దౌర్భాగ్యుడు అండి అధికమైన దుర్మార్గం అందుకే తన జీవితకాలం మధ్యలో ముగించేసుకున్నాడు ఆ తర్వాత మరో కారణం ఏంటో తెలుసండి బుద్ధిహీనముగా తిరగొద్దు బుద్ధిహీనంగా తిరగొద్దు బుద్ధిహీనంగా తిరగడం అంటే అర్థం ఏమిటండి బుద్ధి బుద్ధి అంటే ఎవరు కొలసి పత్రిక రెండో అధ్యాయము బుద్ధి అంటే ఎవరో చూడండి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఏసునందు గుప్తములై ఉన్నవి కొలసి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం నాలుగవ మూడవ వచనం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి బుద్ధి అంటే ఎవరిప్పుడు యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు ఎలా వాక్య రూపంలో అనగా వాక్యమే యేసు వాక్యమే బుద్ధి క్రీస్తులో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఉన్నాయి అంటే వాక్యములో బుద్ధి ఉంది వాక్యం కలిగిన వాడు బుద్ధి కలిగినవాడు వాక్యం లేనివాడు బుద్ధి లేనివాడు వాక్యం ఉన్నవాడు బుద్ధి కలిగినవాడు వాక్యము లేనివాడు బుద్ధి లేనివాడు అంటే ప్రసంగి వ్రాసిన మాటను బట్టి బుద్ధిహీనంగా తిరగడం అంటే వాక్యపు జ్ఞానం లేకుండా తిరగటం మనకు వాక్యపు జ్ఞానం లేదనుకోండి బుద్ధి లేదనుకోండి బుద్ధిహీనంగా తిరిగామనుకోండి అప్పుడు కూడా చచ్చిపోతాం అప్పుడు కూడా చచ్చిపోతాం అంటే వాక్యం లేకపోయినా చచ్చిపోతామా చచ్చిపోతామండి వాక్యము రాకపోయినా దినాలకు ముందుగానే పోతామా పోతామండి మీకు తెలుసు బాప్తి వ్యూహాన్ ఏమన్నాడు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉంది మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఏం చేయబడుతుంది నరకబడుతుంది అంటే టైము వచ్చేంత వరకు మరణ శాసనం ఎంతవరకు ఉందో అంతవరకు ఆయుష్ ఎంత ఉందో అంతవరకు దేవుడు ఉంచడా ఉంచడు ముందుగానే గొడ్డలు పెట్టించాడు నీకు జ్ఞానము లేదా వాక్య ప్రకారం బ్రతకటం లేదా ఫలించటం లేదా గొడ్డలు ఎక్కడ పెట్టేశాడు చెట్ల వేర చాలా మంది ఆలోచిస్తున్నారండి ఈ సంవత్సరం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి ఉద్యోగం వస్తుంది వచ్చే సంవత్సరం సెమినార్కి వద్దాం అనుకున్నారు చాలా మంది ఏం తెలుసు దేవుణ్ణి నువ్వు మెప్పించింది అంత ఉందని దేవుడి నీకు అవకాశం ఇవ్వాలి ఒకవేళ దేవుడు గొడ్డలు ఉపయోగిస్తే ఇప్పుడే ఆల్రెడీ ఉంది గొడ్డలు మన దగ్గరే ఉంది అదే గొడ్డలు దేవుడు చేతబడితే మరో సెమినార్కి రాగలవా మరో కార్యక్రమంలో మనం కనపడగలమా మళ్ళీ మనకు ఆయుష్ ఉంటుందా అందుకే బుద్ధిహీనంగా వాక్యం లేకుండా నువ్వు తిరగొద్దు వాక్యం నేర్చుకోకుండా నువ్వు బయటకు వెళ్ళొద్దు వాక్యం నేర్చుకోకుండా బ్రతకడానికి ధైర్యం చేయొద్దు వాక్యం లేకపోయినా నువ్వు చస్తావు అన్నాడు ప్రసంగి వాక్యం లేకపోయినా బుద్ధిహీనంగా తిరగవద్దు ఎందుకంటే నీ దినములకు ముందుగా నువ్వు పోతావు అన్నాడు కనుక ప్రేమైన దేవుని పిల్లల ఆలోచించండి ఒక ఇస్కర్యోత్ యోదాను చూస్తాం ఒక అహిత పిల్లను చూస్తాం బైబిల్లో అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించుకున్న వాళ్ళు ఈరోజు ఎంతోమంది అధికంగా దుర్మార్గ పనులు చేసిన వాళ్ళు ఒకసారి చూడండి అన్న వాళ్ళను ఉగ్రవాదులు వాళ్ళను మాఫియాలు అన్న వాళ్ళను చూడండి అందరూ సగ జీవితంలో అర్ధాంతరంగా ముగించుకున్న వాళ్ళే తమ జీవితాలను ముగించుకున్న వాళ్ళే అర్ధాంతరంగా ముగించుకున్న వాళ్ళే దీనికి కారణం ఏంటో తెలుసా జ్ఞానం లేకపోవడం బుద్ధి లేకపోవడం చదువు లేక చదువుల్లో పాస్ అవ్వలేదని పరీక్షల్లో పాస్ అవ్వలేదని వెంటనే ప్రాణం తీసుకుంటున్నారంటే ఎందుకు తీసుకుంటున్నారు బుద్ధి లేకపోవడం వల్ల రాజకీయాలలో సీటు రాలేదనగానే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు ప్రాణాలు ఎందుకు తీసుకుంటున్నారు బుద్ధి లేకపోవడం వలన ఆలోచించండి అనుకున్నది సాధించకపోతే ఎందుకు జీవితాలను ముగించుకుంటున్నారు బుద్ధిహీనముగా తిరగవద్దు చిన్న చిన్న కారణాలకి నీ జీవితాలను నువ్వేం చేసుకుంటావు ముగించేసుకుంటాం కనుక ప్రేమైన దేవుని పిల్లలరా దేవుడు మనిషి జీవితాన్ని ఎంతకాలం ఉండాలో తల్లి గర్భంలో నిర్ణయించినా ఆ మరణ శాసనాన్ని అవసరాన్ని బట్టి మారుస్తాడు అయితే పెంచేది దేవుడు కానీ అలా దేవుని చేత పెంచుకోవడం తగ్గించుకోవడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది నీ అవసరత దేవుడికి కలిగించావనుకో నీకు ఆయుష్ పెరుగుతుంది నీ అవసరత దేవునికి కాదు కదా ఈ ప్రపంచానికే లేకుండా చేసి దుర్మార్గుడిగా బ్రతికావనుకో నీ దినములకు ముందుగా దేవుడు సాగనంపేస్తాడు ఎక్కడికి పర్లోకానికి కాదు పాతాళానికి వెళ్ళిపోవాలి కనుక దేవుని పిల్లలారా ఆలోచించండి మీ మరణ శాసనాన్ని మీరు మార్చుకుంటారా మార్చుకోవచ్చు మార్చుకోగలరు శాస్త్రాన్ని బట్టి కాదు మందులను బట్టి కాదు యోగాలను బట్టి కాదు ఎక్ససైజ్లను బట్టి కాదు మీ జ్ఞానాన్ని బట్టి పెంచుకోవచ్చు మీ అజ్ఞానాన్ని బట్టి తగ్గించుకోవచ్చు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం దేవుడు వదిలేసాడు ప్రార్థన చేసుకుందాం